అశ్వారావుపేటలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. కురిసిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గుర్రాల చెరువులో అరటి తోటలు, మామిడికాయలు పెద్ద ఎత్తున నేలరాలాయి. పంట కోతకు వచ్చిన దశలో తోటలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే దమ్మాపేట మండలం పెద్దగొల్లగూడెంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ గాలివానకు చేతికొచ్చిన అరటి తోటలు నేలకొరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పంట నష్టం అంచనా వేసి తమను ఆదుకోవాలని కోరారు. అశ్వారావుపేట మండలం గురాల చెరువు గ్రామం అండి. మాది నేను 5 ఎకరాల అరటి తోట వేసానండి. అది పెట్టుబడులు కూడా చాలా అయిపోయినాయి. ఈ అకాల వర్షం వలన మొత్తం నేలమట్టం అయ్యిందండి. సుమారు పెట్టుబడులు వడ్డీలకు తెచ్చి చాలా పెట్టినామండి. చేతికొచ్చే టయానికి మొత్తం నేలమట్టం అయిపోయిందండి. మాకు అధికారులు ఏమన్నా స్పందించి సహాయం చేస్తారని కోరుతున్నాను. గురాల చెరువు 10 ఎకరాలు అరటి వేసా. నేను 10 లక్షల అప్పు వడ్డీ మట్టం వేసినాను. ఇంకేళ్ళ చేతికి వచ్చాక ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్థం కాని పరిస్థితి. గవర్నమెంట్ ఏమైనా ఆదుకొని మాకు స్పందించి ఇదని చేసిద్దని చూస్తున్నాం. గవర్నమెంట్ స్పందించి ప్రస్తుతం పంట నష్టం